గోదావరి ఖనిలో కరోనా సెకండ్ వేవ్ వెలేతాండవం చేస్తున్న పరిస్థితి. కరోనా పేరు వింటేనే గుండెల్లో గుబులు. పక్కవాడిని నమ్మలేని పరిస్థితి. పదే పదే మాస్క్ సరిచేసుకోవటం, శానిటైజర్ తో చేతులను రుద్దుకోవడం. బుధవారం నుండి 20 గంటల లాక్డౌన్. స్వల్ప కరోనా లక్షణాలతో ఇంట్లో ఉండలేని పరిస్థితి, ఆసుపత్రిలో ఉండలేని పరిస్థితి, అయిన వాళ్ళు సైతం దగ్గరకు రాలేని పరిస్థితి. సొంత వాళ్లే పరాయి వాళ్ళు ఆయన దౌర్భాగ్యం. ఈ విపత్కర పరిస్థితిలో తనను దీవించి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రజల కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆపత్కాలంలో కరోనా బాధితులకు ఆపద్ బాంధవుడులా నిలుస్తున్నారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. కరోనా బాధితుల కోసం సప్తగిరి కాలనీలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో తాత్కాలిక ఐసోలేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. వారిలో ధైర్యం నింపుతూ వారికి కావాల్సిన సదుపాయాలు కలిగిస్తున్నారు. కరోనా బాధితుల ఆకలి తీర్చేందుకు విజయమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 3 పూటల భోజన సౌకర్యాన్ని సమకూర్చుతున్నారు ఎమ్మెల్యే చందర్. మంగళవారం తానే స్వయంగా కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ లో అన్నదానాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంత ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనే శ్రీరామ రక్ష అని, కరోనా ఆపత్కాలంలో సీఎం కేసీఆర్ లాక్డౌన్ తో ప్రజలను కాపాడేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. కరోనా బారిన పడిన బాధితులకు మనోధైర్యం కలిగించేందుకు మేమున్నామని, వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. కరోనా బాధితుల కోసం కోవిడ్ హెల్ప్ డెస్క్ ప్రారంభించామని, సహాయం కావాల్సిన వారు 180059986660లో సంప్రదించాలన్నారు. కరోనా సోకిన వారు అధైర్యపడవద్దని, వారికి అండగా భరోసాగా తాముంటామని చెప్పారు. ఎమ్మెల్యే వెంట నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పరిపాలననే తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష. మనసున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారు కరోనా బాధితులను రక్షించడం కోసం, కరోనా వ్యాప్తి జరగకుండా నివారించడం కోసం పకడ్బందీగా ప్రణాళిక చేస్తూ ముందుకు పోతున్నటువంటి తరుణంలో ప్రత్యేకంగా కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు పాజిటివ్ వచ్చిన తర్వాత ఇండ్లలో ఉండడానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు, ఇండ్లలో ఉన్నటువంటి భార్యలకు పిల్లలకు ఈ యొక్క కరోనా స్ప్రెడ్ కాకుండా ఉండాలనేటువంటి ఒక గొప్ప ఆలోచన కొద్దీ కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. రామగుండం నియోజకవర్గంలో సప్తగిరి కాలనీలో ఈ యొక్క కోవిడ్ కేర్ సెంటర్ను నిర్వహణ చేసుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కోవిడ్ బాధితులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరు కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత మీరంతా కూడా ప్రజలలో తిరగడం, మీకున్నటువంటి కుటుంబ సభ్యులకు దీన్ని వచ్చే విధంగా ప్రవర్తించడం మానుకోవాలి. ప్రభుత్వం కానీ మేము కానీ మిమ్మల్ని కంటికి రెప్పలాగా చూసుకోవడానికి మేమున్నాం. ప్రత్యేకంగా ఈ యొక్క కోవిడ్ కేర్ సెంటర్లో విజయమ్మ ఫౌండేషన్ నుంచి ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ ఎగ్గుతోని, సాయంత్రం డిన్నర్ను చికెన్తోని మంచిగా భోజనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఈ యొక్క కోవిడ్ బారిన పడి ఇళ్లలో ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఈ యొక్క కోవిడ్ కేర్ సెంటర్కు ఖచ్చితంగా వచ్చి ఇక్కడే ఉండాలి. కరోనా వ్యాప్తిని మనం నివారిద్దాం. కరోనా వ్యాప్తి నివారణ జరగాలంటే మనం అందరం కూడా తగు జాగ్రత్తలతోని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క కరోనా వ్యాప్తి చెందకుండా మనము పకడ్బందీగా నడవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో అందరి పాత్ర దీంట్లో అవసరం ఉన్నది. కాబట్టి సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ, నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క కరోనా వ్యాప్తి జరగకుండా పకడ్బందీగా సహకారం అందించాలని సందర్భంగా తెలియజేస్తూ, కరోనా బాధిన పడినటువంటి ప్రజలందరికీ కూడా రక్షణగా కేసీఆర్ గారు చెప్తున్నటువంటి ప్రతి విషయాన్ని కూడా నియోజకవర్గంలో తూచా తప్పకుండా అమలు చేయడం జరుగుతూ ఉన్నది. మా గౌరవ ప్రజాప్రతినిధులందరూ కూడా మీకు అన్ని విధాల అందుబాటులో ఉంటారు. ప్రత్యేకంగా ఈ రోజు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కరోనా డెస్క్ ను కూడా ప్రత్యేకంగా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తాము. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 6600కే. మీకు అర్థమవుతుందా? నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవితశ్రీ చిట్ ఫండ్స్. భవితశ్రీ చిట్స్ తో శ్రీకారం బంగారు భవిష్యత్తుకు సాకారం.